చెట్టుక్రియలు వనమూలికలు ఎర్బల్ ప్రొడక్ట్ మామూలుగా మిరియాలు పట్ట జలకర పసుపు ఇలాంటి యాడ్ చేస్తాం మీకు ఎంత ఖర్చు అవుద్ది ఫ్రీ అంటున్నారు కదా నాకు ఫస్ట్ నాకు ఫస్ట్ ఫస్ట్ లో 500 మంది కట్ చేస్తా వచ్చాం ఇప్పుడు ఈచ్ పర్సన్ కి నియర్లీ 10 రూపాయస్ పడుతుంది నేను చేసే వైద్యం వాలంటీర్లు కృష్ణాపట్నంలో స్వచ్ఛందంగా పిల్లలంతా దగ్గరికి వచ్చి వాళ్ళు ఒక 50 మంది దాకా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు కాబట్టి నాకు చాలా మెటీరియల్ వరకు తీసుకోవడం జరుగుతుంది ఊర్లో వాళ్ళు మీకు సహాయం చేశారు వాళ్ళు కూడా సహకరించి వాళ్ళ దగ్గర వస్తువులు చూసి అంతా నేనే పెట్టాను కదా ఎవరు పార్టీకి బాగుపడు నెగిటివ్ పాజిటివ్ వచ్చేసింది పాజిటివ్ రికవర్ అయ్యారు వాళ్ళు తీసుకొచ్చి ఏదో ఒక వస్తువు ఆడ సప్లై చేస్తూ వస్తున్నారు దాన్ని అట్టే కంటిన్యూ చేసుకుంటూ 10,000 మందికి డైలీ సప్లై చేసే ఇది వచ్చేటప్పటికి మనకి ఆపడం జరిగింది వాళ్ళు కానీ అనుమతిస్తే రోజుకి ఒక ఎంతమంది చేయమన్నా చేసే దానికి మేము ప్రిపేర్ గా ఉన్నాము వాలంటీర్ సిస్టమ్ ఇంకా పంచుకొని మంత్రి గారితో నేను ఎవరితో మాట్లాడలా గోవర్ధన్ రెడ్డి గారితో మాట్లాడాను మా ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయన 24 గంటల్లోనే నేను అనుమతి ఇప్పిస్తాను నువ్వు తొందరగా ప్రోడక్ట్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఆయన పెద్ద హాస్పిటల్లో పోయారు కదా అక్కడ ఏం జరిగింది జిఎంహెచ్ఓ దగ్గరుండి ఈ ఎర్బల్స్ మొత్తం తయారు చేయించుకొని వాళ్ళ ఆయుష్ వాళ్ళు పంపించి దగ్గరుండి మొత్తాన్ని ప్రిపేర్ చేయించుకొని తీసుకెళ్ళి వాళ్ళు టెస్టింగ్ అని చెప్పని కొంత మెడిసిన్ వాళ్ళు పెట్టుకొని కొంత మెడిసిన్ జిజిహెచ్ తీసుకెళ్ళాము అక్కడ పేషెంట్ల మీద ఛాలెంజ్ చేస్తామని చెప్పని చెప్పాను ఇబ్బంది లేదు నాకు ఇప్పుడు నెగిటివ్ కేసెస్ మనకి నెగిటివ్గా అంటూ ఏం రాలేదు కాబట్టి నేను ఛాలెంజ్గా వాళ్ళందరికీ వేస్తానని చెప్తే దానికి డిఎంహెచ్ఓ స్పందించి రమ్మన్నారు వెళ్ళాను వెళ్ళిన తర్వాత నోడల్ అధికారి దీనికి అబ్జెక్షన్ పెట్టి నీకు సర్టిఫై మెడిసిన్ కాదు కాబట్టి ఇక్కడ వేసేదానికి లేదు ఇచ్చేదానికి కూడా లేదని చెప్పని కరాకంటిగా చెప్పేశాడు దాంతో ఆడకొచ్చిన పేషెంట్లను చూసి ఆ గోడు వెళ్ళాక వేరే దగ్గరకు వచ్చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు కాబట్టి దానికి ఏదన్నా అవకాశం తొందరగా అనుమతులు ఇస్తే తయారు చేస్తాం ఉచితంగా పేదలకు సేవ చేస్తాం